ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ కు పేరుంది. ఐపీఎల్ అంటే భారత ఆటగాళ్లదే హవా. మన ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే కారణంగా తుది జట్టులో 7 భారత ఆటగాళ్లు ఖచ్చితంగా ఉండాలనే రూల్ తీసుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్న విదేశీ ఆటగాళ్లకు కనకవర్షాన్ని కురిపించడం ఇండియన్ ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చటం లేదు. రీసెంట్ గా జరిగిన మినీ వేలంలో ఫారెన్ ప్లేయర్ల మీద కోట్ల కోట్లు కురిపించిన సంగతి తెలిసిందే. మినీ వేలంలో స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. మరో పేసర్ కమిన్స్ ను 20.50 కోట్లకు సన్ రైజర్స్ జట్టు దక్కించుకుంది. ఇది తెలుసుకున్న క్రికెట్ ఫ్యాన్స్ నోరు వెళ్లబెడుతున్నారు. సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్, బుమ్రా కన్నా వీరికి ఎక్కువ ఇవ్వడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. పలువురు భారత దిగ్గజాలు సైతం విదేశీ ప్లేయర్లకు కోట్లు కుమ్మరించి వారిని హైలైట్ చేశారని వాపోతున్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్, బుమ్రా, ధోని, హార్దిక్, పంత్, రాహుల్ కు ఆయా ఫ్రాంచైజీలు ఒక సీజన్ కు 15 కోట్లు అందజేస్తున్నాయి. కానీ స్టార్క్, కమిన్స్ కు మాత్రం ఏకంగా 20 కోట్లకు పైగానే ఇవ్వడానికి ముందుకొచ్చారు. గత ఏడాది వీరిద్దరూ ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిని చూపించలేదు. జాతీయ జట్టు ముఖ్యమని ఐపీఎల్ వదిలేశారు. అయినప్పటికీ వీరిద్దరి కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం కాస్త ఎక్కువ అనిపిస్తోంది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరణ్ కు 18.50 కోట్లు, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్రీన్ కు 17 కోట్లు, డారెల్ మిచెల్ కు 14 కోట్లు ఇస్తున్నారు. మన స్టార్ ఆల్రౌండర్ జడేజా, హార్దిక్ పాండ్యాలకు 15 కోట్లు ఇస్తుంటే వీరు మాత్రం అంతకు మించి అందుకుంటున్నారు. మన స్టార్ బౌలర్ బుమ్రా 15 కోట్లు ఇస్తుంటే కమిన్స్ స్టార్క్ ధర మాత్రం 20 కోట్లు దాటిపోయింది. మొత్తానికి పేరుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా డిమాండ్ మాత్రం విదేశీయులకే ఉంది. దీనిపై ఐపీఎల్ అభిమానులు భిన్నమైన కామెంట్లతో తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.